డాక్టర్ లక్ష్మి, ఫాదర్ అంటే మైబల్ బ్రాంచ్ వచ్చేసినాను. మా మైబల్ బ్రాంచ్ వచ్చేసి గవర్నమెంట్ బస్ స్టాండ్ దగ్గర ఎంఆర్ ఆఫీస్ రోడ్ లో ఎస్బీఐ బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. వాళ్ళ పేషెంట్ వచ్చేసి పళ్ళ చిక్కుండా అంటే కిందికి జారి పక్కన్నాయి, ప్లస్ అర్థం వస్తుంది అని చెప్పేసి పళ్ళు క్లీన్ చేయించడానికి వచ్చాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి చిగుర్లు కింద పండ్లు వెనకాల చిగుర్లు అంతా కిందికి జారిపోయి మొత్తం పాపులు అనేది పట్టేసింది ఈ పళ్ళకి. ఈ లోపల మన పండ్లలో ఇది వచ్చేసి లోపల మనకి అంతా బోన్ లాస్ ఉంటుంది, అంటే బొక్క అనేది రెండు పండ్ల సందులో అంతా అరిగిపోయింది. ప్లస్ ఇక్కడ పండ్లు వచ్చేసి పీకించేసుకున్నారు. ఈ జ్ఞానంతాలు కూడా మొత్తం ఈ నోట్లో చూసినట్లయితే మనకి అంతా వంకర పళ్ళు వచ్చాయి. ఇలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మన పళ్ళ మధ్యలో వచ్చేసి అన్నం అంతా ఇరుక్కుపోతూ ఉంటుంది. దీనివల్ల మన పండ్లు ఈ పండ్లు పుజ్జు వంకర ఉన్న పండ్లు పుచ్చుకోవడమే కాకుండా ఇలా ఇరుక్కుపోవడం వల్ల పక్కన ఉన్న పండ్లు కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. దీనివల్ల మనకి ఈ జ్ఞానంతాలు అనేది తీయించేసుకోవాలి. ప్లస్ ఈ చిగుళ్ళలోంచి కూడా రక్తం వస్తూ ఉంది. ఈ చిగుళ్ళలోంచి రక్తం అనేది పండ్లు ఊగడం అనేది ఎందుకు అవుతుంది అని అంటే మనకి పండు మనం నార్మల్గా ఏమైనా తీసుకున్న వెంటనే నోరు అనేది పుట్టించుకుంటూ ఉండాలి. ఇలా ఒక్కొక్కసారి ఏమైతుందంటే మనకి తినేంతా పళ్ళ సందులలో ఎక్కువపోయి మనకు అన్నం అంతా పుట్టిపోవడం జరుగుతుంది. దీనివల్ల మన చిగుళ్ళు అనేది ఆ లోపల చిగుళ్ళంతా ఉప్పి మనకి రక్తం అనేది వస్తూ ఉంటుంది. ప్లస్ అలానే ఉంచుకుంటే ఏమైందంటే మనం తిన్న పాచంతా గట్టిగా అయిపోయి అక్కడ ఎరుకుపోయిన పాచంతా గట్టిగా అయిపోయి మన చిగుళ్ళు అనేది మెల్లిమెల్లిగా కిందకి జారుతూ ఉంటాయి. ఇలా జాగ్రత్త ఉండడం వల్ల ఏమైంది అంటే మన చిగుళ్ళకు పళ్ళకు మధ్య రిలేషన్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల మన పళ్ళు అనేవి ఊరుతూ ఉంటాయి. సో దీనికి మనం ఎలా మనం నివారించుకోవచ్చు అని అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఎవరైనా సరే, అది నార్మల్ అయిన వాళ్ళైనా సరే, డయాబెటిక్ అయినా సరే, ఎవరైనా సరే ప్రతి 6 నెలలకు ఒకసారి కంపల్సరీ డాక్టర్ చెకప్ చేయించుకోవాలి, పళ్ళ క్లీనింగ్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే మనం బ్రష్ చేసింది అనేది నార్మల్గా మనకి అన్ని పళ్ళలోకి వెళ్ళదు కాబట్టి, బ్రష్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి మనం మెషిన్ ద్వారా మనం క్లీనింగ్ అనేది చేయించుకోవచ్చు. ఈ మెషిన్ కాకుండా మనకి వేరే కొత్త అడ్వాన్స్మెంట్ కూడా ఉంది అనమాట పళ్ళు క్లీన్ చేసేది, అది లేజర్ అనే టెక్నిక్, న్యూయర్ అడ్వాన్స్మెంట్. ఈ లేజర్ వల్ల ఏంటి అని అంటే మనం డీప్గా లోపల ఇంకేమైనా వేర్లలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దాన్ని తీసేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకి అది బ్లడ్లెస్ ప్రొసీజర్ అనమాట, రక్తం కూడా మనకి అనేది రాదు. ప్లస్ ఇది మన చిగుళ్ళు అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి క్లీన్ చేయించుకోవడం వల్ల హెల్తీగా ఉంటాయి. ప్లస్ మన టీత్ కూడా చిగుళ్ళు హెల్తీగా ఉంటాయి, కంపల్సరీ టీత్ కూడా హెల్తీగా ఉంటాయి, దాని వాటి మధ్య రిలేషన్ కూడా హెల్తీగా ఉంటుంది కాబట్టి పళ్ళు అనేది ఊగడము, ఎలా జారి పట్టుకోవడం అనేది జరగదు. ప్లస్ మన పుచ్చులు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి క్లీన్ చేయించుకోవడం వల్ల మనం తిన్నదంతా వెంటనే ఏది తిన్నా కూడా వెంటనే నోరు పుట్టించుకొని ఊసేయడం వల్ల ఏమైతుందంటే ఇరుక్కుపోయి కూలిపోకుండా ఉంటుంది కాబట్టి లోపల తిన్న పదార్థాలు మనకి పళ్ళు కూడా పుచ్చకుండా ఉంటాయి, ప్లస్ చిగుళ్ళు కూడా హెల్తీగా ఉంటాయి, ప్లస్ మనకు బోన్ కూడా అరగకుండా ఉంటుంది. సో ఇలా ఇలా చూసే వాళ్ళలో కూడా ఇలా చిగుళ్ళలో నుంచి రక్తం రావడం, చిగుళ్ళు అనేటివి జారి పళ్ళు కూడా లాంటివి అనిపిస్తే మీరు మా పార్థ డెంటల్కి రావచ్చు. మా పార్థ డెంటల్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ ఫస్ట్ ఫ్లోర్లో 1000 బస్ స్టాండ్ ఎంఆర్ ఆఫీస్ రోడ్ దగ్గర ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా దగ్గరికి రండి, ఇక్కడ కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటుంది. మేమంతా క్లియర్గా మీకు చెక్ చేస్తాము, నోట్లో కెమెరా పెట్టి చూసి మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా డీటెయిల్గా ఫోటో తీసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మా పార్థ డెంటల్కి రావచ్చు, మీ దగ్గరలో పార్థ డెంటల్కి కూడా వెళ్ళొచ్చు. లేకపోతే మా ఫేస్బుక్ పేజ్ అనేది ఉంటుంది, అందులో మా అవేర్నెస్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. మీకు అవగాహన కోసం మేము తీసిన వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ అన్ని చూసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. లేకపోతే మా ఆఫీషియల్ పార్థ డెంటల్ పేజ్ కూడా ఉంటుంది, దానిలోకి వెళ్ళి మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కూడా మా కరెస్పాండింగ్ డాక్టర్స్ వచ్చి వెంటనే మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు కానీ లేకపోతే మీ ఇంటి దగ్గర వాళ్ళు ఎవరికైనా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు మా దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. మేము మీకు తక్కువ కాస్ట్ తోటే గుడ్ క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మేము మా దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చి క్లారిఫై చేయించుకోవచ్చు.